నమస్కారం, తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ కి స్వాగతం. భారత మార్కెట్ లో మరో కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ పుట్టుకొచ్చింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ ఉపకరణాల తయారీలో పేరుగాంచిన డీటెయిల్ ఈజీ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మోపిడ్ సింగిల్ వేరియంట్ లో మాత్రమే లభ్యం కానుంది. మార్కెట్ లో దీని ధర 19,999 రూపాయలు ప్లస్ GST. డీటెయిల్ ఈజీ ఈ స్కూటర్ ను ప్రధానంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరియు ఫ్లీట్ ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని మార్కెట్ లో ప్రవేశపెట్టారు. డీటెయిల్ ఈజీ జెట్ బ్లాక్, పెరల్ వైట్ మరియు మెటాలిక్ రెడ్ అనే మూడు రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం దేశంలో లభిస్తున్న వాటిలో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. వినియోగదారులు స్కూటర్ ను ఆన్లైన్ లో బ్రాండ్ అధికారిక వెబ్సైట్ detailindia.com నుంచి గానీ లేదా తన భాగస్వామి www.b2batta.com సైట్ ద్వారా గానీ కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు మరియు యాజమాన్య అనుభవాన్ని మరింత సులభతరం చేయడానికి కంపెనీ తన వినియోగదారుల కోసం EMI ఫైనాన్స్ పథకాలను కూడా అందించడానికి బజాజ్ ఫిన్సర్వ్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఈ కొత్త ఫైనాన్స్ పథకాలతో ఇప్పుడు దేశంలోనే అత్యంత సరసమైన డీటెయిల్ ఈజీ ఈ స్కూటర్ సొంతం చేసుకోవడానికి మరింత సులభంగా మారుతుంది. డీటెయిల్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే ఇది లోడ్ మోయడానికి సహాయపడే యూటిలేటెడ్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో ముందు భాగంలో ఒక బాస్కెట్, పెరిగిన రైడర్ సీట్, ఫ్లాట్ పిలియన్ సీటు మరియు బ్లాక్ రెస్ట్ కూడా ఉన్నాయి. ఫ్లీట్ ఆపరేటర్లు డెలివరీ ఎగ్జిక్యూటివ్లకు సరిపోయేలా దీని వెనుక ఫ్లాట్ సీట్ మరియు ఫ్రంట్ బాస్కెట్లు డిజైన్ చేశారు. ఇది ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ను కలిగి ఉంటుంది. ఇందులో మొత్తం LED లైటింగ్ ఉంటుంది. ఇది స్కూటర్ లో మిగిలి ఉన్న ఛార్జింగ్ గురించి స్పష్టమైన సూచనలను అందిస్తుంది. డీటెయిల్ ఈజీ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని మోటార్ విషయానికి వస్తే 250 వాట్ అప్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించారు. ఇది 48 వోల్ట్ 12 ఆంపియర్ లైఫ్ PO4 బ్యాటరీతో పనిచేస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం డీటెయిల్ ఈజీ స్కూటర్ పూర్తి ఛార్జ్ పై 60 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్ ను కలిగి ఉంటుంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడం కోసం సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతుందని కంపెనీ ప్రకటించింది. డీటెయిల్ ఈజీ స్కూటర్ ను ఉపయోగించడానికి కస్టమర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మార్గం మధ్యలో స్కూటర్ బ్యాటరీ ఛార్జ్ అయిపోతే చైన్ డ్రైవ్ ను ఉపయోగించి వెనుక చక్రాలను అనుసంధానించబడిన పెడల్ వ్యవస్థ ద్వారా సైకిళ్ల తొక్కుంటూ వెళ్లిపోవచ్చు. స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్కులు మరియు వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్షన్ ఉంటాయి. రెండు చివరలలో డ్రమ్ బ్రేక్ల ద్వారా బ్రేకింగ్ జరుగుతుంది. రైడర్స్ భద్రతను నిర్ధారించడానికి కంపెనీ ఓ ఉచిత హెల్మెట్ కూడా అందిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు డ్రైవ్ స్పార్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.